Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ಪರ್ಸೆಂಟ್ ಬಿಸಿ ಎಸ್ಸಿ ಮೈನಾರಿಟಿಲಕು ಎಸ್ಟಿಲಕು ಇಚ್ಚೇದಿ ಅಲಾಗೇ ಶಾಸನ ಮಂಡಳಿಗೆ ಕೂಡ ಅದೇ ಪ್ರಯತ್ನ ಪೂರ್ತಿಗಾ ಚೇಸಿ ಆ ಶಾತಂ ಅದು ಮೈಂಟೈನ್ ಅಯ್ಯೇ ರಕಂಗಾನೇ ಆಯನ ನಿರ್ಣಯಂ ತೀಸುಕುನ್ನಾರು అందుకోసమే కొంత ఎక్సర్సైజ్ చేశారు సీనియర్ నాయకులతో అందరితో చర్చించారు ఆ తర్వాత పేర్లు ఫైనలైజ్ చేశారు ఇందులో దీని ప్రకారం మొత్తం ఈ 14 స్థానాలు ఒక బ్లాక్ గా అనుకుంటే ఇందులో 7 స్థానాలు బీసీలు మైనారిటీ ఎస్సీలకు ఉండగా 7 స్థానాలు ఓసీలకు కేటాయించారు ఆ రకంగా 14లో 50% 7 స్థానాలు బీసీలు మైనారిటీలు ఎస్సీలకు ఇచ్చినట్టయింది మరో 7 స్థానాలు ఓసీలకు ఇచ్చినట్టయింది ఈ ప్రయత్నం చేయడం వల్ల ఈ రిజర్వేషను సామాజిక న్యాయం స్వచ్ఛందంగా ఇది ఎవరు కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్ కాదు ఇంకొకటి కాదు ఒక రాజకీయ పార్టీగా బహుశా చరిత్రలో తొలిసారి ఇలాంటి ప్రయత్నం ముందు నుంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మా పార్టీ జాతీయ అధ్యక్షులు అదే కొనసాగిస్తూ వచ్చారు దీనివల్ల కొద్దిమంది సీనియర్ నాయకులు తర్వాత కొంత వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అన్ని అందరూ అర్థం చేసుకుంటున్నారు భవిష్యత్తులో వాళ్లకు అవకాశం ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే పార్టీ ఇంకా సుదీర్ఘ జర్నీ ఉంది ప్రయాణం ఉంది అవకాశాలు దండిగా వస్తుంటాయనే ఉద్దేశంతో వాళ్లకు చెప్తున్నారు కోపక్క అలాగే ఈ వెనుకబడ్డ తరగతుల నుంచి కానీ అట్టడుగు వర్గాల నుంచి కానీ రాజకీయాల్లో ఉండి అవకాశం కోసం చూస్తున్న వీలైనంత మందిని తీసుకొచ్చే ప్రయత్నం కూడా సక్సెస్ఫుల్గా చేస్తూ వస్తున్నారు అవన్నీ ఈ పార్టీ తొలి నుంచి అనుసరిస్తున్న విధానం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ పటిమ వల్ల ఆయన అందరినీ కలుపుకుపోయి నచ్చ చెప్పి కన్విన్స్ చేసి తీసుకురావడం వల్ల సాఫీగా కూడా అవి జరుగుతూ వస్తున్నాయి అందులో భాగంగానే ఈసారి కూడా ఎవరికన్నా కొందరికి అవకాశం రావాల్సింది మిస్ అయినా నెక్స్ట్ దాంట్లో ఇస్తామనే ఆలోచనలో ఆయన ఉన్నారు కాబట్టి ఎవరు ఇదేదో ఆఖరి అనుకోవాల్సిన అవసరం లేదని కూడా ఒకసారి అందరికీ ముందే చెప్పదలుచుకున్నాం సో ఇప్పుడున్న దీని ప్రకారం మా జాబితా ప్రకారం మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7, 8 జిల్లాల నుంచి 11 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయనగరం జిల్లా నుంచి రఘురాజు ఆయన పేరు ఖరారైంది ఈయన క్షత్రియ కులానికి చెందినవారు ఓసీ కింద వస్తారు తర్వాత విశాఖపట్నం నుంచి వరుదు కళ్యాణి గారు ఈమె బీసీ కొప్పులవెలమ కులానికి చెందినవారు అలాగే వంశీ కృష్ణ యాదవ్ బీసీ యాదవ ఆయన వచ్చారు తర్వాత తూర్పుగోదావరి జిల్లా నుంచి అనంతబాబు గారు ఈయన ఓసీ కాపు కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురాం గారు ఈయన ఓసీ కమ్మ అందరికీ తెలిసినవారు తొలి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన జర్నీ మొదలైనప్పటి నుంచి అన్ని కార్యక్రమాలు రఘురాం గారే కోఆర్డినేట్ చేస్తున్నారు ఇప్పుడు కూడా ఆయన కోఆర్డినేటర్గా ఉన్నారు అందరికీ తెలిసిన వ్యక్తి మరో సీటు కృష్ణా నుంచి రెండు ఉన్నాయి దీన్ని ఎస్సీ మాదిగ మొండితోక అరుణ్ కుమార్ ను ఫైనలైజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే గుంటూరు నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు మరోసారి ఆయన పోటీలోకి దిగుతున్నారు గతంలో కూడా ఆయన స్థానిక సంస్థల నుంచి పెద్దలు ఉమ్మారెడ్డి గారు విజయం సాధించారు ఐ థింక్ అప్పుడు ఏకగ్రీవం అనుకుంటారు
పట్టలేదు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అందరూ తెలిసిన ఓసి. మరోది బీసీలకు మంగళగిరి నుంచి ఇవ్వాలని ఇస్తానని చేనేతలకు ఇంతకుముందు అన్న దాని ప్రకారం ఇక్కడ మురుగుడు హనుమంతరావు గారు ఈయనను చేనేత గారికి చెందిన మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు గారిని ముఖ్యమంత్రి గారు ఎంపిక చేశారు. తర్వాత ప్రకాశం జిల్లాలో ఒక సీటు ఉంది. ప్రకాశం జిల్లా నుంచి గతంలో కందుకూరు ఇన్ఛార్జిగా పనిచేసిన తూమాటి మాధవరావు గారు ఆయన సెలెక్ట్ చేశారు. ఆయన ఓసీ కమ్మ సామాజిక చెందిన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. తర్వాత చిత్తూరు జిల్లా నుంచి ఒక సీటు ఉంది. అది కుప్పం ఇన్ఛార్జ్ భరత్. ఆయన బీసీ వన్నియార్ క్షత్రియ దీనికి చెందిన వారు. ఆయనను ఎంపిక చేశారు. ఆయన ప్రస్తుతం కుప్పం ఇన్ఛార్జిగా ఉన్నారు. గతంలో ఆయన తండ్రి పోటీ కూడా చేశారు, అందరికి తెలిసిన చంద్రబాబు గారు కుప్పం నుంచి పోటీ చేశారు. ఐఏఎస్ అధికారి, సీనియర్ అధికారి. ఆయన అకాల మరణం తర్వాత, అంటే తర్వాత ఈయన ఇన్ఛార్జిగా భరత్ గారు కంటిన్యూ అవుతున్నారు. ఇంకా మిగిలిన అనంతపురం నుంచి మాజీ ఎమ్మెల్సీ మాజీ విప్ వై శివరామరెడ్డి గారిని ఫైనలైజ్ చేశారు. సో ఈ 11 స్థానాలు అంతకుముందు 3, మొత్తం 14లో బీసీ ప్లస్ మైనారిటీ 6, ఎస్సీ మాదిగా 1, 7. అలాగే మిగిలిన వాటిలో కాపు 2, క్షత్రియ 1, కమ్మ 2, రెడ్డి 2. ఈ రకంగా సామాజికంగా ఒక బ్యాలెన్స్ చేస్తూ అన్ని వర్గాలకు సమతుల్యత పాటించే ప్రయత్నంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఎక్సర్సైజ్ సుదీర్ఘంగా చేసి వీటిని ఫైనలైజ్ చేశారు. నేను ఇప్పటికే ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు 18 మంది వైఎస్ఆర్సీపీ సభ్యులు కౌన్సిల్లో ఉంటే అందులో 11 మంది బీసీ ఎస్సీ మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్ళు. దానికి ఇప్పుడు ఇవి కూడా యాడ్ అయితే వచ్చే దీంట్లో, ఎందుకంటే అన్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకునే దానికి అవకాశం ఉన్నవి కాబట్టి ఈ 14 కూడా కలిపితే మొత్తం 32లో 11 ప్లస్ 7 18 స్థానాలు బీసీఎస్సీ మైనారిటీలకు ఉంటాయనే విషయం అందరూ గమనించాలి. అందులో చెప్పుకోదగ్గ విశేషం, దీంతో నలుగురు మైనారిటీలకు చెందిన వాళ్ళు ఉంటారు. తొలిసారి కౌన్సిల్ చరిత్రలోనూ మైనారిటీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 4. ఇవన్నీ ఇంకా వర్గ ప్రకారము కులాల ప్రకారం చూస్తే కూడా పూర్తిగా సామాజిక న్యాయం పాటించుకుంటూ వచ్చే రికార్డు ఏదైతే కంటిన్యూ చేస్తున్నామో అది కొనసాగుతున్న విషయం అందరూ గమనించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.